ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తున్నటువంటి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లుగా సైబరాబాద్ సిపి సజ్జన తెలిపారు. డీసీపీ ఏసీపీ సిఐలతో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి ఆన్లైన్ యాప్ సంస్థలను గుర్తించినట్లుగా చెప్పారు. నిర్వాహకులు క్యాష్ మామా అలాగే లోన్ జోన్ ధనాధన్ పేర్లతో లోన్స్ మంజూరు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాయదుర్గంలో రెండు కంపెనీలు లోన్స్ ఇస్తున్నట్లుగా సజ్జన తెలిపారు. శరత్ చంద్ర అనే వ్యక్తి రెండు కంపెనీలను రన్ చేస్తున్నట్లుగా సిపి తెలిపారు. రెండు కంపెనీల్లో సుమారుగా 110 మందికి పైగా టెలికాలర్లు, 150,000 మంది క్లయింట్స్ యాక్టివ్గా ఉన్నట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్ పైన ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. ఆ స్పెసిఫిక్ కంప్లైంట్ పైన మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. ఆ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక తీవ్రతను చూసి మనము డీసీపీ క్రైమ్స్ రోహిణి నేతృత్వంలో మనం ఏసీపీ సైబర్ క్రైమ్స్ బాలకృష్ణారెడ్డి మన ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ ఒక టీం ఫామ్ చేసి ఇది ఎట్లా టెక్నికల్గా ఎట్లా నడుస్తున్నారు ఏం చేస్తున్నారు అన్న పైన ఒక చాలా లోతుగా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఒక్క ఇన్వెస్టిగేషన్లో రివీల్ ఏమైందంటే మనకు వీళ్ళు ఈ స్పెసిఫిక్ రెండు కంపెనీస్ ఉన్నాం, మనము రేట్ చేసిన రెండు కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ మన రాయదుర్గంలో ఈ ఒక కంపెనీ నడిపిస్తున్నారు రెండు. మనము ఈ ఎవరైనా ఎన్బిఎఫ్సీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళందరూ కూడా గూగుల్ వాళ్ళు కూడా మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎట్లా ఈ ఒక అప్లికేషన్స్ హోస్ట్ చేయడానికి ఎట్లా ఇచ్చినారో వాళ్ళ మధ్య ఏం ఒప్పందం ఉందని చెప్పి కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక అడ్రస్ దగ్గర నుంచి 3 ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, 3 మొబైల్ ఫోన్స్ 22 దాదాపు 18 అకౌంట్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. 1.52 క్రోర్ అమౌంట్ ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఒక స్కామ్ మనకు బయట వచ్చిన తర్వాత ఎందుకంటే మనము ఒకసారి కనుకుంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక స్కామ్ నడుస్తుంది, ఒక ఫ్రాడ్ నడుస్తుంది. ముఖ్యంగా లోన్ ఇవ్వడం ఒక ఎంత అయితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తోని ఒక ఛార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత కలెక్షన్ లో కూడా మనకు వారు బాగా హెరాస్మెంట్ కావడం జరుగుతుంది, డిఫేమ్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒక స్కామ్ పైన ఫ్రాడ్ పైన కూడా మనము ఆర్బీఐ కూడా తెలియపరచాము. వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సిస్ ఎవరెవరు వాళ్ళు ఎవరెవరు అప్లికేషన్స్ కి వాళ్ళు రికమెండ్ చేసుకున్నారు అని పైన కూడా వాళ్ళు మెగా పెట్టడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను ఇన్స్టా అనే అన్ని కూడా మోసము. ఇన్స్టా లాటరీ కావచ్చు, ఇన్స్టా బెనిఫిట్స్ కావచ్చు, ఇన్స్టా లోన్ కావచ్చు, ఎంఎల్ఎం స్కీమ్ కావచ్చు, గిఫ్ట్ స్కీమ్ కావచ్చు, ఎక్కడ మీకు తక్కువ టైంలో డబ్బులు వస్తుంది అనేది అంతా మోసము. విభూషణం.